సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. సవతి తల్లి, గర్భవతి కోడలు. ఒకరోజు చంద్రకాంతం మరియు చక్కెర సుజాత ఇద్దరూ కలిసి షాపింగ్ కి బయటికి వెళ్తున్నారు. అలా వాళ్ళు వెళ్తూ ఉండగా చక్కెర సుజాత చంద్రకాంతంతో, ఓసే చందు, ఈరోజు ఎట్లయినా సరే ఓ స్త్రీ రేపురా సినిమాలో దయ్యం వేసుకున్న చీర లాంటి చీర కొనాలే. ఆ కలరు, ఆ మోడలు మస్తుంటదే. ఓసే, ఆ చీరలో ఏముందే, మొత్తం ప్లెయిన్ వైటే కదే. అవునే, అచ్చం మా ఇంట్లో చక్ర రంగులోనే ఉంటది గా చీర. నువ్వు మారవే, మరీ ఇంత గలీజుగా అట్లెట్ల తయారయ్యావే. ఏదో అట్లా కలిసి వచ్చిందే అంతే అని సిగ్గుపడుతూ ఉంటుంది. చీరల షాప్కి వెళ్ళి తను అన్నట్టుగానే తెల్ల చీర కొంటుంది. అది చూసి చంద్రకాంతం, ఒసే నువ్వు కొంటే కొన్నావు కానీ ఇది వేసుకొని రాత్రిపూట మాత్రం బయటికి రాకే, జనాలు దయ్యం వచ్చిందని భయపడి పారిపోగల. అలా నవ్వుకుంటూ అప్పుడే వాళ్ళు షాపింగ్ మాల్ నుంచి బయటికి వస్తారు. అక్కడ ఒక గర్భవతి అమ్మాయి చంద్రకాంతాన్ని చూసి, అమ్మా కాస్త దానం చేయండి అమ్మా, అన్నం తిని చాలా రోజులవుతుందమ్మా అని అడుగుతుంది. ఆమెను చూసి చంద్రకాంతం షాక్ అవుతుంది. ఆమెతో, శాంతి, నువ్వు శాంతే కదా. అవునే, మనశాంతినే, ఏందే ఇట్లయిపోయినావు అని సుజాత అడుగుతుంది. అప్పుడు శాంతి ఏదో చెప్పబోతూ ఉండగా చంద్రకాంతం ఆపి, ఒసే ఆగవే, ముందైతే దానికి ఏదో ఒకటి తినిపిద్దాంపా. వారం రోజుల నుంచి తనేం తినలేదంటనే, పైగా తను ప్రెగ్నెంటే, పాపం ఇన్ని రోజులు ఎట్లా ఉందో ఏమో. రా శాంతి, పద మన ఇంటికి వెళ్దాం అని తనింటికి తీసుకుని వెళ్తుంది. చంద్రకాంతం శాంతికి కడుపు నిండా అన్నం పెడుతుంది. అది చూసి శాంతి చంద్రకాంతంతో, ఇన్ని రోజులు ఒక్కరు కూడా నా పైన జాలి చూపించలేదే, ఆఖరికి ఆ దేవుడికి కూడా నా మీద జాలి కలగలేదు, కానీ నువ్వు మాత్రం దేవతలా వచ్చి నన్ను చూసిన వెంటనే నా కడుపు నింపావు చందు, చాలా థ్యాంక్సే. థ్యాంక్స్ అంటే కొత్తగా మాట్లాడుతున్నావేంటి, అదేదో బయట వాళ్ళకి చెప్పినట్లు నాకు చెప్తున్నావు. నువ్వు నా దోస్తువే, నీకోసం ఆ మాత్రం చేయలేనా. సరే గాని ఏందే ఇది, నువ్వు ఇట్లా చేయి చాచి అందరిని అడుక్కుంటున్నావేందే, అసలు ఏమైందే. నా డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు పెళ్లి చేసేసారే, నా భర్త వాళ్ళ అమ్మ ఆయన చిన్నప్పుడే చనిపోయింది, అయితే మా మామయ్య రెండో పెళ్లి చేసుకున్నాడు. మా ఆయనంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండేది కాదు, కానీ ఇష్టం ఉన్నట్లు నటిస్తూ ఉండేది. కొన్ని రోజులు గడిచాయి, మా మామయ్య గారు గుండెపోటుతో చనిపోయారు అంతే. ఆ తర్వాత కొన్ని రోజులకి నేను గర్భవతినని మా ఆయనకి తెలిసింది. అది విని ఆయన ఎంతో సంతోషపడ్డారు, నాతో కూడా ఇలా అన్నారు. ఎంత శుభవార్త చెప్పావు శాంతి, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అవునండి, మీ సంతోషం మీ కళ్ళల్లో కనిపిస్తుంది. మామయ్య గారు చనిపోయిన తర్వాత మీరెప్పుడూ ఇంత హ్యాపీగా లేరు, ఇప్పుడే చూస్తున్నాను. అవును శాంతి, మా నాన్నంటే నాకు చాలా ఇష్టం, అందుకే మనకి మగపిల్ల వాడు పుడితే వారికి మా నాన్న పేరే పెట్టేద్దాం. ఒకవేళ ఆడపిల్ల పుడితే చనిపోయిన మా అమ్మ పేరు పెడదాం అని చెప్పి మేమిద్దరం నవ్వుకుంటూ ఉన్నామే, ఇదంతా మా అత్త డోర్ వెనకాలే నిల్చొని వింటూ ఉంది. మేము సంతోషంగా ఉండడం తను తట్టుకోలేకపోయింది. మా ఆయన ఆర్మీలో పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన్ని అర్జెంటుగా రమ్మని లెటర్ వచ్చింది, దాంతో వెంటనే ఆయన ఆర్మీకి వెళ్ళిపోయారు. ఆయనని ఎంతో సంతోషంగా పంపాను, కానీ ఆ సంతోషం ఎక్కువ రోజు ఉండలేదే. ఆయన బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారని ఉత్తరం వచ్చింది, అది విని నేను బోర్న ఏడ్చాను. కానీ మా అత్తమ్మ మాత్రం చాలా సంతోషించింది, తనలో తాను ఇలా అనుకుంది కూడా. అమ్మయ్య, పీడ వదిలింది, ఇంకా ఈ దరిద్రం కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక ఈ ఆస్తి మొత్తం నాదే అని నవ్వుకుంటూ ఉంది. అప్పటి నుంచి మా అత్తమ్మ నాకు నరకం చూపించడం మొదలు పెట్టింది, నా డిగ్రీ సర్టిఫికేట్స్ అన్ని కాల్చేసింది, నేను ఇన్నేళ్ళు కష్టపడి చదివిన చదువుని నా దగ్గర నుంచి దూరం చేసింది, నన్ను చంపాలని ఎంతో ప్రయత్నించింది, కానీ అదేం కుదరకపోయేసరికి నాకు అండం పెట్టడమే మానేసింది. ఇంకా ఆ ఇంట్లో నేను ఉండలేను అని నాకు అర్థమైంది, వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. ఏదైనా పని చేద్దామంటే నేను కష్టపడి చదివిన డిగ్రీ లేదు, పనిచేసే అంత శక్తి కూడా లేదే. ఇంకా నా కోసం కాకపోయినా ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నేను బ్రతకాలనుకున్నాను, అందుకే వీధిలో అందరి ముందు నిల్చొని భిక్షం వేయమని అడుక్కుంటున్నానే. అది విన్న చంద్రకాంతానికి చాలా బాధేస్తుంది. సుజాత ఏడుస్తూ,
ఓసే, నీకింత కష్టం వస్తే మాకు ఒక్కసారైనా చెప్పావానే? ముందే ఎన్నో కష్టాల్లో ఉన్న నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కూడా కష్టపెట్టడం ఇష్టం లేకే మీ దగ్గరికి రాలేదే అని అంటుంది. దానికి చంద్రకాంతం, ఏడ్చినట్లుంది నీ తెలివి, మమ్మల్ని కష్టపెట్టాలి అనుకోలేదంట, అందుకే రాలేదంట. నువ్వు నీ ఓవర్ యాక్షన్. కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసే వాళ్లేనే నిజమైన ఫ్రెండ్స్ అంటే. నువ్వు అట్లా బాధపడుతూ ఉంటే మేమెక్కడ హ్యాపీగా ఉంటామే. అయినా శాంతి, నీకు ఇంత శాంతం పనికిరాదే. ఇప్పుడు చూడు, మీ అత్తకి అశాంతి లేకుండా ఎలా చేస్తానో అని చెప్పి మ్యాజిక్ ల్యాంప్ లో నుంచి జినీని పిలుస్తుంది. జినీ రావటంతో సుజాత మళ్లీ భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. చంద్రకాంతం జినీకి జరిగిందంతా చెప్తుంది. అది విన్న జినీ శాంతితో, నువ్వే ఫిక్కర్ పడకక్కా, ఇక నుంచి నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా బెడ్ పైన పడుకోండి, రెస్ట్ తీసుకోండి. చందు అక్క, నువ్వు ఈ మ్యాజిక్ గ్లోబ్ లో నుంచి అక్కడ జరిగేదంతా లైవ్ లో చూడు అని చెప్పి తనకి మ్యాజిక్ గ్లోబ్ ఇచ్చి శాంతి ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే జిని శాంతిలా మారిపోతుంది. వెళ్ళి శాంతి అత్తతో, అత్తమ్మా నన్ను క్షమించండి అత్తమ్మా, ఇప్పటి నుంచి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తానత్తమ్మా, నాకు ఈ ఆస్తి వద్దు ఏమొద్దు, నీ కాలి కింద పని మనిషిలా బ్రతుకుతానత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా అని జిని శాంతిలా చెప్తాడు. అది విన్న శాంతి అత్త ఎంతో సంతోషిస్తుంది. తనలో తాను, నేను దీన్ని ఏమైనా చేయగలను అని దీనికి అర్థమైనట్లుంది, అందుకే నన్ను ఇంతలా బ్రతిమాలుకుంటుంది. అయినా ఇంట్లో పని మనిషి కూడా లేదు కదా, దీంతోనే పండ్లన్నీ చేపించుకొని నా కాలు కింద పని మనిషిలా ఉంచుకుంటాను అని అనుకుని శాంతితో, సరే సరే నిన్ను క్షమించిన గాని దా వచ్చి నా కాలొత్తు అని అంటూ మంచం మీద పడుకుంటుంది. అప్పుడు జిని మనసులో నవ్వుకొని వెళ్ళి ఆమె కాల్ని మసాజ్ చేస్తున్నట్లు చేసి గట్టిగా ఒత్తుతాడు. దాంతో ఆమెకి చాలా నొప్పి వస్తుంది. ఆ నొప్పికి తట్టుకోలేక, అబ్బా ఏంటే ఆ ఒత్తుడు, ఏంటి ఇలా మారిపోయావు, ఏంటే పగ తీర్చుకుంటున్నావా? అయ్యో అత్తమ్మా, అయ్యేం మాట్లాడతమ్మా, మీరే కదా కాలు వత్తమన్నారు, అందుకే ఒత్తుతున్నాను. సరే సరిగ్గా ఒత్తాడువు అని అంది. మళ్ళీ జిని మెల్లిగా మసాజ్ చేస్తున్నట్లు చేస్తూ మళ్ళీ గట్టిగా ఒత్తేసింది. ఆ నొప్పికి తట్టుకోలేక మళ్ళీ, అబ్బా ఉసై వదిలేవే వదిలే, నొప్పి పుడుతుంది, ఏం చేస్తున్నావే, కాళ్ళొత్తమంటే పిసికేస్తున్నావేంటే అని అంటుంది. వెంటనే జిని, ఏంటత్తమ్మా మీరే కదా కాళ్ళు ఒత్తమన్నారు, 5 నిమిషాల నొప్పికే మీరు ఇంతలా బాధపడిపోతే మరి గర్భవతిని అని కూడా చూడకుండా నన్ను కొట్టారు, నాతో ఇంట్లో పనులన్నీ చేయించుకున్నారు, ఆకలితో అలమటించేలా చేశారు, ఆఖరికి నేను చదువుకునే చదువుని కూడా నా కాకుండా చేశారు, మరి నిన్నెలా వదలాలి, అస్సలు వదలను అని ఒకేసారి కోపంగా అంటుంది. అది విన్న శాంతి అత్త భయంతో, వామ్మో దీనికేదో అయింది, ఓరి దేవుడో ఇంకాసేపు ఇక్కడే ఉండేది నన్ను చంపేసేలా ఉంది అని అక్కడి నుంచి ఇల్లు వదిలేసి పారిపోతుంది. అప్పుడే అక్కడికి ఆర్మీకి వెళ్లిన శాంతి భర్త తిరిగి వస్తాడు. వచ్చి శాంతితో, శాంతి ఎలా ఉన్నావు శాంతి, ఏదో రకంగా ఆ బాంబ్ బ్లాస్ట్ నుంచి తప్పించుకున్నాను, కానీ అందరూ నేను చనిపోయాను అని అనుకున్నారు అని అంటాడు. అప్పుడు జిని శాంతి రూపం నుంచి తన రూపంలోకి మారిపోతాడు. శాంతి భర్తతో, బావా నేను శాంతిని కాదు బావా, అక్క ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది, అసలేం జరిగిందంటే అని జరిగిందంతా చెప్తాడు. అది విని శాంతి భర్త షాక్ అవుతాడు. వెంటనే శాంతిని కలవడానికి చంద్రకాంతం ఇంటికి వెళ్తాడు. అక్కడ శాంతిని కలిసి శాంతికి సహాయం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. అలా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. జిని ఇచ్చిన డోస్ కి శాంతి వాళ్ళ అత్త మళ్ళీ తిరిగి రాలేదు. శాంతి మళ్ళీ సంతోషంగా. ఒకరోజు సూర్యకాంతం ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉండగా అప్పుడే కూరగాయలకి వెళ్లి మార్కెట్ నుంచి తిరిగి వచ్చిన చంద్రకాంతం, అబ్బా మార్కెట్ లో కూరగాయలు ఎంత బిరమైపోతున్నాయి అని గుణుక్కుంటూ వస్తుంది. అది చూసిన సూర్యకాంతం, ఏమైందే అట్లా గుణుక్కుంటానో, అత్తమ్మా కూరగాయలు మస్తు బిరమైపోయినాయి అత్తమ్మా, అప్పట్లా 100 రూపాయలకి మస్తు కూరగాయలు వస్తుండే, ఇప్పుడు గవ్వే 100 రూపాయలకి చక్కగా 2 రకాల కూరగాయలు కూడా రావట్లేదు, దానికి అంతలా గుసాయితం ఎందుకే, మంచిగా మన పెరట్లోనే వ్యవసాయం చేసి మన కూరగాయలు మనమే పండిస్తే సరిపాయే
అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట కొనే కంటే ఇంట్లో పెరట్లో పండిస్తేనే మనకి అన్ని విధాల మంచిది. ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా కలిసి వస్తుంది. చంద్రకాంతం షాక్ అయ్యి నోరు తెరుచుకొని సూర్యకాంతాన్ని అలాగే చూస్తూ ఉంటుంది. ఏందే కప్పలాగా గంత పెద్దగా నోరు తెరిచినావు? అంటే అత్తమ్మ, నాలాంటి బిజినెస్ ఉమెన్ కి రాని ఐడియా నీకు ఎలా వచ్చిందా అని అందుకే షాక్ అయి చూస్తున్నా. నీకు గీసోంటి ఐడియాలు ఎందుకు వస్తాయే? జనాలని ఎట్టా మోసం చేసి పైసలు కమాయించాలా, నా దగ్గర నుంచి నా మ్యాజికల్ వస్తువులు ఎట్టా కొట్టేయాలా, గసోంటి ఐడియాలు అన్నీ నీకు వచ్చేటికి. దానికి చంద్రకాంతం అలిగి బొంగబోతి పెట్టుకుని, నన్ను ఇన్నేసి ఇన్నేసి మాట్లాడతారా, నేను అలిగాను, బొంగబోతి కూడా పెట్టాను. ఒసే గది సమంత లాంటి అమ్మాయి పెడితే బొంగమూతి అంటారే, నీలాంటి వాళ్ళు పెడితే పందిమూతి అంటారు గాని బొంగమూతి అనరే. అలిగిన జాల్ గాని పద, వెళ్ళి గా చెట్టు నాటే పని చూద్దాంపా అన. ఇద్దరు కలిసి వాళ్ళ పెరట్లో చెట్లు నాటుతూ ఉంటారు. ఎంతో కష్టపడి నాటుతారు. అలా చేస్తూ చేస్తూ చంద్రకాంతానికి అలసట వస్తుంది. అప్పుడు చంద్రకాంతం సూర్యకాంతంతో, ఏందత్తమ్మా ఇంత కష్టంగా ఉంది, అబ్బా బాగా అలసిపోయింది అత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా మీకు మ్యాజిక్ వచ్చు కదా, మీకున్న పవర్స్ తో అన్ని పనులు దానికి అవే అయిపోయేలా చేయొచ్చు కదా అత్తమ్మా. ఉసే మనిషి అన్నాక కాస్త పని చేయాలి, పని చేయకుండా అన్ని కావాలంటే ఎట్లనే, మ్యాజిక్ అనేది చాలా అవసరం ఉంటే గానీ వాడకూడదు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు గాని పద, ఇంకా మస్తు పనుంది. ఏమొకటి తన మ్యాజిక్ తో చిటికలో అయ్యే పనికి నాతో రోజంతా చేయిస్తుంది అని చంద్రకాంత మనసులో అనుకుంటూ ఉంది. అలా అనుకుంటూ పని చేయడం మొదలు పెట్టింది. అలా వాళ్ళు చెట్లు నాటేస్తూ ఉన్నారు. దాంతో చంద్రకాంతం ఎంతో సంతోషిస్తుంది. రోజులు గడుస్తున్నాయి. పెరట్లో చెట్లకి ఇంకా కాయలు పండట్లేదు. అది చూసిన చంద్రకాంతం సూర్యకాంతంతో, అత్తమ్మా ఏందత్తమ్మా మన పెరట్లో నాటిన చెట్లకి ఇంకా కాయలు కాయలేదు. ఒసే ఒసే నువ్వు చెట్లు నాటే కనీసం